కృష్ణం ప్రభుజీ ప్రణాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 8వ స్కందము 23వ అధ్యాయం నుంచి 11వ శ్లోకం నుంచి అండి 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఎస్ ప్రభుజీ, 11 నుంచి 11 నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా 10 శ్లోకాల వరకు కూడా వామనదేవుడు బలిచక్రవర్తిని తన అసుర అనుయాయులతో కలిసి సుతల లోకాల్లో వెళ్ళి ఇంద్రియ భోగాన్ని అనుభవించమని చెప్పారు. సో భగవంతుడికి సేవ చేసినటువంటి వ్యక్తికి ఎలాంటి ఐశ్వర్యాలు వస్తాయి అనేటువంటి విషయం మనము బలిచక్రవర్తి పొందిన దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రహ్లాదుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వామనదేవుడు ప్రహ్లాదుని ఉద్దేశించి, మీరు కూడా మీ మనమడైనటువంటి బలిచక్రవర్తితో కలిసి ఉండి వాళ్ళతో పాటు మీరు కూడా ఈ భౌతికమైనటువంటి సుఖాలని అనుభవించండి అని చెప్పడం జరిగింది. అంతేకాదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను దర్శనం చేసుకోవచ్చు అక్కడ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తరువాత వామనదేవుడు ఇప్పుడు శుక్రాచార్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే శుక్రాచార్యుడు కొంత భౌతికమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎంత భౌతికంగా ఉన్నా ఎంత బలి మహారాజుని తన సేవ చెయ్యవద్దు అనేటువంటి విషయాన్ని తెలియచేసినా భగవంతుడి యొక్క లీలలో భాగంగా అలా చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు కాబట్టి భగవంతుడి లీలలో భాగం పంచుకున్నారు. సో అలాంటి వాళ్ళకి కర్మబంధనాలు మిగల్చకూడదు. ఒకవేళ భగవంతుడి లీలలో భాగంగా కూడా కర్మబంధనం కలిగే విధంగా ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మబంధనాన్ని పోగొట్టుకునే విధంగా భగవంతుడు అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు శుక్రాచార్యుడికి కర్మబంధనం వచ్చింది. ఎందుకు? భౌతికంగా ఆలోచించారు. బలిచక్రవర్తి సర్వస్వం కోల్పోకూడకుండా ఉండాలి అని అంటే బలి మహారాజు వామనదేవుడికి దానం ఇవ్వకూడదు. ఇది ఆయన యొక్క ఆలోచన. అందుకనే శుద్ధ భక్తుడైనటువంటి బలి మహారాజును కూడా శపించడం అనేటువంటిది జరిగింది. అది ఇంకొక వైష్ణవ అపరాధం. కాబట్టి ఇంత అపరాధాలు చేసినటువంటి వ్యక్తి కేవలం భగవంతుడు లీలలో భాగం పంచుకున్నంత మాత్రమే ఆయన కర్మబంధనాలకు గురి కాకూడదు. కాబట్టి ఆయనకి ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో భగవంతుడు ఇప్పుడు ఆయనకు అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ కనుక ఆయన భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కనుక తెలుసుకోగలిగితే, భగవంతు ముందు చేతులు జోడించి శరణాగతి కనుక పొందినట్లయితే తను చేసినటువంటి అపరాధాలన్నీ కూడా పోతాయి. అందుకనే ఆ అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. శుక్రాచార్యుడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు తర్వాత రాబోయే శ్లోకాల్లో చూద్దాం. అయితే ముందుగా తరువాత సుఖదేవ గోస్వామి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. 11 12 11 12 చదివామా మాతాజీ? చదవలేదా? చదవలేదు ప్రభుజీ. 11 12 చదవలేదు ప్రభుజీ. చదవలేదా? ఓకే ఓకే. అమృత మాతాజీ చదవండి. శ్రీ శుకవాచ కృష్ణ ప్రభుజీ. శ్రీ శుకవాచ ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినా సహ. ఆజ్ఞం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినా సహ. బాణమిత్యమలప్రజ్ఞో మూర్ధ్న్యాధాయ కృతాంజలిః. బాణమిత్యమలప్రజ్ఞో మూఢాధ్యాయ కృతాంజలిః. పరిక్రమ్యాధి పురుషం సర్వాసురచమూపతీః. పరిక్రమాది పురుషం సర్వాసురచమూ సురచమూపతిః. ప్రణతస్తదను జ్ఞాతః ప్రవివేశ మహాబిళం. ప్రణతస్తః దను జ్ఞాత ప్రవిశేష మహాబిలం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను పరీక్షణ్ మహారాజా దైత్య నాయకపతియగు ప్రహ్లాదుడు బలిచక్రవర్తితో కూడిన వాడై చేతులు జోడించి భగవద్ అజ్ఞను
శిరస వహించెను. అట్లే అగు గాక అని వామన దేవునికి ప్రదక్షిణ నమస్కారములు కావించి సుతల లోకమున ప్రవేశించెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ప్రహ్లాదుడు భగవంతుడు చెప్పిన మాటని విన్నారు, ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞకి కట్టుబడి ఉంటారు కాబట్టి. సో భగవంతుడి ఆజ్ఞకి కట్టుబడి ఉంటారు కాబట్టి బలిచక్రవర్తితో కూడి భగవానుడికి ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి సుతల లోకానికి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. లక్ష్మీ ఆత్మకురుమతది. హతాహోషణ సమ్రాజం హరిర్నారాయణోంతికే. ఆసీన మృత్విజం మధ్యే సదసి బ్రహ్మవాదినాం. ఆసీన మృత్విజం మధ్యే సదసి బ్రహ్మవాదినం. పిమ్మట ఆ దేవదేవుడు నారాయణుడు సమీపముననే ఋత్వికులు బ్రహ్మ హోత ఉద్గత అధ్వర్యుపు అనువారులు నడుమ ఆసీనులయ్యున్న శుక్రాచార్యునితో ఇట్లు పలికెను. పరీక్షిత్ మహారాజా, ఈ ఋత్వికులందరూ బ్రహ్మవాదులై ఉండిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, బ్రహ్మవాదులు అంటే ఎవరు, ఎవరైనా చెప్తారా? ఇంతకుముందు చాలా సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం మాయావాదుల గురించి, బ్రహ్మవాదుల గురించి మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తుందా బ్రహ్మవాదులు? శాశ్వతమైన దాన్ని తెలుసుకోవడం ప్రభుజీ, శాశ్వతమైనది తెలుసుకోవడం బ్రహ్మవాదులు. నిరాకారాన్ని పూజించే వాళ్ళు బ్రహ్మవాదులు, జ్ఞాన యోగులు. బ్రహ్మవాదులకి మాయావాదులకి తేడా ఏంటి? బ్రహ్మవాదులకి నిరాకారవాదులకి తేడా ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. నిరాకార వాదులు అంటే భగవంతుడికి రూపం లేదు అని ధ్యానిస్తూ ఉంటారు ప్రభుజీ. బ్రహ్మవాదులు అంటే బ్రహ్మ జ్యోతిలో లీనమైపోవాలని అనుకుంటారు ప్రభుజీ. అంటే వారి జ్ఞానం అంతవరకే ఉంటుంది ప్రభుజీ, బ్రహ్మ జ్యోతిలో లీనం అవడానే ముక్తి అనుకుంటారు వాళ్ళు. మరి బ్రహ్మవాదులు మరి బ్రహ్మ జ్యోతిలో లీనం అవడానికి ముక్తి అనుకుంటే మరి భగవంతుడి రూపాన్ని నమ్ముతారా, నమ్మరా బ్రహ్మవాదులు? ప్రభుజీ, మాయావాదులు అంటే భగవంతుడే నేను, నేనే భగవంతుడు అని చెప్తారు. ఓకే, మరి నిరాకారవాదులకి బ్రహ్మవాదులకి తేడా ఏంటి? నిరాకారవాదులు అంటే ఆకారాన్ని నమ్మకుండా జ్యోతిని పూజించేవాళ్ళు. ఓకే, బ్రహ్మవాదులు వాళ్ళే బ్రహ్మవాదులు. నేనే భగవంతుడిని అనుకుంటారా ప్రభుజీ? కాదు, చాలా సార్లు చెప్పాను నేను. బ్రహ్మను అనుకరించే వాళ్ళు అనుకుంటున్నా ప్రభుజీ. బ్రహ్మను అనుకరించడం అంటే, అంటే బ్రహ్మ గారు కృష్ణ భగవాన్ గురించి అన్ని చెప్తారు కదా ప్రభుజీ, ఆయన చూసిన ఆత్మని అని కదా ప్రభుజీ, తనే ఆత్మని పూజించే వాళ్ళ ప్రభుజీ. బ్రహ్మం అంటే శాశ్వతమైంది కదా, భగవంతుని గురించి ఆలోచించండి. బ్రహ్మం అంటే శాశ్వతం అందరూ నమ్ముతారు, మాయావాదులు కూడా నమ్ముతారు ప్రభుజీ. ఋత్విక్కులు అంటే ఎవరు అసలు? ఋత్విక్కులు అంటే ఎవరు? మళ్ళీ రెండోసారి కూడా నామం తీసుకుంటారు కదా ప్రభుజీ, పునర్జన్మ తీసుకున్నారు. వేద మంత్రాలు చదివేవాళ్ళు ప్రభుజీ ఋత్విక్కులు. యాక్చువల్ గా వేద మంత్రాలను చదివి యజ్ఞాలు చేయించేవాళ్ళు ఋత్విక్కులు. అయితే ఇక్కడ ఋత్విక్కులు నాలుగు రకాలుగా ఉంటారు. ఒకటి బ్రహ్మ, రెండు హోత ఉద్ఘాత ఆధ్వర్యులు అనేటువంటి వాళ్ళు. ఓకే, అంటే చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, తరువాత అగ్నిని వెలిగించేవాళ్ళు. యజ్ఞంలో అగ్నిని వెలిగించే వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళు ఎలా వెలిగిస్తారు యజ్ఞంలో అగ్నిని? మంత్రంతో వెలిగిస్తారు వాళ్ళు. ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయం చేసేటువంటి బ్రాహ్మణులు. అందుకనే నాలుగు రకాల బ్రాహ్మణులు పిలవాలి మనం యజ్ఞం చేస్తే. మనం ఒక బ్రాహ్మణులు ఇద్దరు బ్రాహ్మణులు పిలిచి యజ్ఞం చేస్తే అది సక్సెస్ అవ్వదు. నాలుగు రకాల బ్రాహ్మణులు పిలవాలి. రాధారాణి మాతాజీ మ్యూట్ చేస్తారా? లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేస్తారా? ఓకే, సో బ్రహ్మవాదులు వీళ్ళందరూ కూడా బ్రహ్మవాదులు అట ఫస్ట్ థింగ్. అయితే వీళ్ళందరినీ ఉద్దేశించి భగవంతుడు మాట్లాడటం మొదలుపెట్టారు.
ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. అక్కడే శుక్రాచార్యుడు కూడా ఉన్నారు, వీళ్ళందరితో కలిసి కూర్చొని ఉన్నారు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడితోటి మాట్లాడటం మొదలు పెడుతున్నారు. అంటే బ్రహ్మవాదులు అంటే ఎవరు అని అంటే, భగవంతుడికి రూపముంది అని నమ్ముతారు కానీ భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షణ ఉండదు వాళ్ళకి. భగవంతుడు రూపముందని నమ్మి కూడా వాళ్ళకున్నటువంటి ఆకర్షణ ఏమిటి అని అంటే నిరాకారం, నిరాకార బ్రహ్మం మీద వాళ్ళకి ఆకర్షణ. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒకళ్ళని నచ్చచ్చు, కానీ అందరూ ఒకే విషయానికి నచ్చాలి అని ఏం లేదు. కొంతమంది ఆయన మాట్లాడే మాట బాగుందని మాటకి నచ్చుతారు, లేదు అని అంటే కొంతమంది ఆ మాట్లాడేటువంటి వ్యక్తి రూపం బాగుంది అని నచ్చచ్చు, లేదంటే ఆ మాట్లాడే వ్యక్తి శరీర సౌష్ఠవం బాగుంది అని నచ్చచ్చు, లేదంటే ఆ మాట్లాడే వ్యక్తికి వేసుకున్నటువంటి బట్టలు బాగున్నాయి అని నచ్చచ్చు, లేదంటే ఆ మాట్లాడేటువంటి వ్యక్తి ఐశ్వర్యం బాగుంది అని నచ్చచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి అనేక గుణాలలో ఏదో ఒక గుణాన్ని నచ్చి ఆ వ్యక్తిని నచ్చడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి లక్షణంలో నిరాకార బ్రహ్మం కూడా ఒకటి. అంటే కృష్ణుడు నచ్చాలి అని అంటే మీరు డైరెక్ట్గా కృష్ణుడు చూస్తే కొంతమంది నచ్చచ్చు, కృష్ణుడు పెట్టుకున్నటువంటి ఆభరణాలను చూస్తే కొంతమంది నచ్చచ్చు, లేదంటే కృష్ణుడు ప్రతిబింబాన్ని చూసి నచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేదంటే కృష్ణుడు కట్టుకున్నటువంటి ధోతిని చూసి నచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కృష్ణుడు వేసుకున్నటువంటి నెమలీకం చూసి నచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కృష్ణుడికి సంబంధించిన ఏదైనా ఆధ్యాత్మికమే, కృష్ణుడికి సంబంధించినటువంటి దేనిని నచ్చినా వాళ్ళు శుద్ధ భక్తులే. మీరు నెమలీకం నచ్చినా మీరు కృష్ణుడికి సంబంధించింది కాబట్టి అది మీరు కృష్ణుడికి శుద్ధ భక్తులే. లేదంటే కృష్ణుడి యొక్క పిల్లను గ్రోవి నచ్చినా కృష్ణుడికి శుద్ధ భక్తులే. అంటే కృష్ణుడికి సంబంధించినంత వరకు మీరు ఏదాన్ని నచ్చినా కానీ మీరు శుద్ధ భక్తులు. అది ఒకవేళ కృష్ణుడి ఆభరణమే కావచ్చు, కృష్ణుడి ప్రతిబింబమే కావచ్చు, కృష్ణుడి యొక్క నెమలీకే కావచ్చు, కృష్ణుడి యొక్క పిల్లన గ్రోవే కావచ్చు, లేదా కృష్ణుడికి సంబంధించిన నిరాకార బ్రహ్మమే కావచ్చు. అంటే దాని అర్థం ఏంటి, నాకు కృష్ణుడి చేతిలో ఉన్న మురళి నచ్చుతుంది అని అంటే దాని అర్థం నాకు కృష్ణుడు నచ్చడని అర్థం, లేదా కృష్ణుడికి రూపం లేదు అని అర్థం. అంటే కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి పిల్లన గోవి నచ్చింది అంటే పిల్లన గోవి కృష్ణుడి కంటే గొప్ప అని అర్థం కాదు. అంటే నాకు దాని మీద ఆకర్షణ ఉంది, కృష్ణుడు మురళి పాడేటప్పుడు నాకు నచ్చుతాడు అలా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలానే బ్రహ్మవాదులు కూడా భగవంతుడి యొక్క రూపాన్ని వ్యతిరేకించరు వాళ్ళేమి, కానీ బ్రహ్మవాదులు భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మ, భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో దానికి బాగా ఆకర్షితులు అవుతారు. అందుకని వీళ్ళు భగవంతుడి ఎడ అపరాధం చేయట్లేదు. భగవంతుడి ఎడ భగవంతుడికి సంబంధించింది ఏదైనా అందమే, భగవంతుడికి సంబంధించింది ఏదైనా మధురమే. అందుకనే ఆయన మధురాధిపతి, భగవంతుడు మధురాధిపతి ఎందుకంటే ఆయనకి సంబంధించింది ఏదైనా మధురమే, అది నిరాకార బ్రహ్మం కూడా సరే మధురమే. అయితే కొంతమంది ఆ నిరాకార బ్రహ్మానికి ఆకర్షితులు అవుతారు. అలా ఆకర్షితులైనటువంటి వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తారు. నిరాకార బ్రహ్మాన్ని పూజించినటువంటి ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి యొక్క రూపానికి అపరాధం చేస్తున్నట్లేం కాదు, అలాంటి వాళ్ళు బ్రహ్మవాదులు. ఓకే, ఇక రెండవ రకం వాళ్ళు నిరాకారవాదులు. నిరాకారవాదులు భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు అంటే నిరాకార బ్రహ్మమే, నిరాకార బ్రహ్మమే భగవంతుడి యొక్క మిగతా అవతారాలన్నిటికీ మూలము, కృష్ణుడైనా రాముడైనా నరసింహుడైనా విష్ణువైనా ఇంకా ఏదైనా సరే నిరాకార బ్రహ్మం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మరి ఎందుకు వచ్చారు వీళ్ళందరూ, మనం నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని అంటే ఈ వచ్చిన రూపాలన్నీ మనకు అవసరం, ఈ రూపాలను వాడుకొని రూపాలకు భక్తి చేసి మనము రూపాలను ఉపయోగించుకుని నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు నిరాకారవాదులు. ఈ నిరాకారవాదులు భగవంతుడి యొక్క రూపం ఎడ అపరాధం చేస్తున్నారు, భగవంతుడి యొక్క రూపం లేదు అని అంటున్నారు. భగవంతుడి యొక్క రూపం కూడా ఒక తాత్కాలికమైనది, నిరాకార బ్రహ్మం నుంచి వచ్చింది అని అనడం అనేటువంటిది భగవంతుడి ఎడ అపరాధం చేసినట్లు. వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తున్నారు, వీళ్ళు నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తున్నారు, కానీ వాళ్ళు అపరాధ రహితంగా నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తున్నారు, వీళ్ళు అపరాధ పూరితంగా నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తున్నారు. కాబట్టి బ్రహ్మవాదులకి వాళ్ళు కోరుకున్న గమ్యం దొరుకుతుంది. ఏంటిది వాళ్ళు కోరుకున్న గమ్యం? నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. వాళ్ళకి ఆ ముక్తి దొరుకుతుంది, దాన్ని సాయుధ్య ముక్తి అంటారు. సాయుధ్య ముక్తి వాళ్ళకి దొరుకుతుంది, కానీ నిరాకారవాదులకి
సాయుజ్య ముక్తి కాదు కదా, కనీసంగా నాకు తెలిసి వాళ్ళు నరకానికి పోతారు అని ప్రభువాదులు చెప్పారు. ప్రతి చోట నిరాకారవాదులు సాయుజ్య ముక్తి పొందడం పక్కన పెట్టండి, వాళ్ళు నరకాలకు వెళ్తారు. ఎందుకంటే భగవంతుడి రూపానికి అపరాధం చేసినటువంటి వ్యక్తులు ఎలా నిరాకార బ్రహ్మంలో లీనమవుతారు? అది కూడా చాలా గొప్ప క్వాలిఫికేషన్ ఉండాలి. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని అంటే మనం నిరాకార బ్రహ్మాన్ని అపరాధరహితంగా పూజించాలి, లేదంటే భగవంతుడికి శుద్ధ భక్తులై ఉండి భగవంతుడి చేతిలో మరణించాలి. అప్పుడు మాత్రమే నిరాకార బ్రహ్మానికి లీనమైపోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి భగవంతుడి రూపానికి అపరాధం చేసేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు, అందుకని వీళ్ళని బ్రహ్మవాదులు అని అన్నారు. ఓకే మాతాజీ, శ్రీదేవి మాతాజీ మీకు ఏదో డౌట్? సారీ ప్రభుజీ డిస్టర్బ్ చేశాను. ప్రభుజీ ప్రభుజీ చిన్న డౌట్, ఇప్పుడు జగద్గురు శంకరాచార్యుల వారు కూడా అలానే నమ్మారు కదా ప్రభుజీ? అలా విన్నాను శంకరాచార్యుల వారు మామూలుగా బౌద్ధ మతస్థుల యొక్క వాదాన్ని విని కొంచెం అట్లా ధృవీకరించారు. నిరాకార వాదం మీద కొంచెం వారికి ఇది ఉన్నా కూడా వారి ఆకారం భగవంతుని యొక్క ఆకారాన్ని ప్రేమించే వాళ్ళని విన్నాను ప్రభుజీ. అది నిరాకారవాది కాదు, ఓకే, కానీ నిరాకార వాదాన్ని బోధించారు. భగవంతుడి రూపం లేదు భగవంతుడు అని చెప్పారు. ఎందుకంటే అది కూడా భగవంతుడి ఆజ్ఞ. భగవంతుడు ఏం చెప్పారు అంటే శంకరాచార్యుడికి, నువ్వు వెళ్ళి అసలు బాగా ఇదే ఉన్నారు అందరికి నిరాకారం అంటే నిరాకారం గురించి బోధించు, లేదు అంటే భగవంతుడి నుంచి దూరం చేయి కొంచెం జనాలని అనేటువంటి విషయాన్ని, అంటే శంకరాచార్యుడి యొక్క ఉద్దేశం జన్మ ఉద్దేశం వేరు. అప్పటికి యాక్చువల్గా శూన్యవాదం ఉంది, ఓకే, అప్పటికి శూన్యవాదం చాలా ఎక్కువగా ఉంది. మరి శూన్యవాదంలో ఉన్నటువంటి వాళ్ళని డైరెక్ట్ గా సాకార రూపాన్ని పూజించే స్థాయికి తీసుకురావడం అంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళందరికీ నిరాకార వాదం గురించి చెప్పు, ఆ తరువాత వాళ్ళు భగవంతుడి యొక్క సాకార రూపం గురించి వస్తారని కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు శంకరాచార్యుడు రావడం అనేటువంటిది జరిగింది. ఓకే ఇదో చెప్తారు. ఓకే నెక్స్ట్ మనకి నెక్స్ట్ వస్తుంది మాతాజీ, ప్రభుపాదుల వారు ఏదో సందర్భంలో మనకి చెప్తారు. ఓకే పద్నాలుగో శ్లోకం ఉషశ్రీ మాతాజీ. బ్రహ్మన్ బ్రహ్మన్ సంతను శిష్యస్య కర్మ చిద్రం వితన్వతః. బ్రహ్మన్ సంతతు శిష్యస్య కర్మ చిద్రం వితన్వతః. యత్తత్ యత్తత్ కర్మసు వైషమ్యం బ్రహ్మ దృష్టం సమభవేత్ సమం భవేత్. యత్తత్ కర్మసు వైషమ్యం బ్రహ్మ దృష్టం సమం భవేత్. ప్రభుపాదుల వారి భావము, ఓ బ్రాహ్మణ శ్రేష్ట శుక్రాచార్య, యజ్ఞ నిర్వహణ నెలకొని నీ శిష్యుడకు బలి యొక్క దోషం ఏమిటో వివరింపుము. యోగులకు బ్రాహ్మణుల సన్నిధిలో చర్చించినప్పుడు ఆ దోషము నశింపగలదు. ప్రభుపాదుల వారి భాష్యము చదవాల ప్రభుజీ. బలి చక్రవర్తి ప్రహ్లాదుడు సుతల లోకమునకు వెడలిన పిమ్మట ఏ దోషమునకు బలిని శపించితివని విష్ణు భగవానుడు శుక్రాచార్యుని అడిగాను. బలి చక్రవర్తి ఇప్పుడు రంగము నుండి నిష్క్రమించినందున అతని దోషములను నిర్ణయించుటట్లు సాధ్యమని ఎవరైనా వాదించిన అవకాశము కలదు. బలి చక్రవర్తి యొక్క దోషములను బ్రాహ్మణుల సన్నిధిలో చర్చించినచో అవి నశించిన కనుక ఇప్పుడు అతడు అచ్చట ఉపస్థితుడై ఉండవలసిన అవసరం లేదని భగవానుడు శుక్రాచార్యునితో పలికెను. రాబో శ్లోకములలో చూడనున్నట్లు నిజమునకు బలి దోషరహితుడు. శుక్రాచార్యుడు అతనిని అనవసరముగా శపించి ఉండెను, అయినను అది బలికి శ్రేయోదాయకమే అయినది. గురువు చే శపించబడిన వాడే ఆ అసురపతి సమస్త ఐశ్వర్యములను కోల్పోయాను, కానీ భక్తి యోగమందని నిష్ఠ వలన అతడు భగవదనుగ్రహమును బడిసెను. నిస్సందేహముగా భక్తునికి కామ్య కర్మ అవసరము లేదు. ఈ విషయమే భాగవతము 4.31.14 నందు సర్వార్హణం అచ్యుతేజ్య అని చెప్పబడినది. అచ్యుతే అర్చించుట ద్వారా మనుషుడు ఎల్లరను సంతృప్తి పరచగలడు. బలి చక్రవర్తి సాక్షాత్తుగా భగవంతునే సంతృప్తి పరచను కనుక అతని యజ్ఞ నిర్వహణమునందు దోషములు కలగలేదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే సో ఇప్పుడు యాక్చువల్ గా చూస్తే శుక్రాచార్యుడు బలి చక్రవర్తి ఏడా అపరాధం చేశారు. ఎందుకు? బలి చక్రవర్తి ఏదో తప్పు చేశారు అని చెప్పేసి బలి చక్రవర్తిని శపించేశారు శుక్రాచార్యుడు. అయితే బలి చక్రవర్తి యాంగిల్లో చూస్తే గురువు ద్వారా శపింపబడము అనేటువంటిది కూడా ఒక వరమే శిష్యుడికి. గురువు తిట్టినా శిష్యుడికి వరమే.
గురువు ప్రేమించిన వరమే. ఓకే, గురువు ఎవరినైనా అరిశారు, ఎవరినైనా తిట్టారు, ఎవరినైనా శపించారు అని అంటే అది వాళ్ళ మంచి కోసమే చేసి ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు యాక్చువల్గా ఒకవేళ గురువు కనుక శపించకపోతే సమస్త ఐశ్వర్యాలు కోల్పోవలసిన పరిస్థితి బలిచక్రవర్తికి రాదు. అంటే భగవంతుడికి సమస్తం అర్పించే అదృష్టం బలిచక్రవర్తికి వచ్చి ఉండేది కాదు. అలా జరిగితే బలిచక్రవర్తి యొక్క గొప్పతనము, ఆయన మహాజనుల్లో ఒకడు ఎలా అయ్యారు అనేటువంటి విషయం ఈ సమాజం మొత్తానికి తెలిసేది కాదు. అంటే బలిచక్రవర్తి మహాజనులలో ఒకడు అని దృఢంగా నమ్మడానికి అవసరమైనటువంటి ఒక లీల ఏదైతే ఉందో ఆ లీల జరగడానికి శుక్రాచార్యుడి యొక్క శాపం ఒక కారణమైంది. ఇక రెండవది, అసలు బలిచక్రవర్తి నిజంగానే తప్పు చేశాడా? ఏ తప్పు చేశాడు అని చెప్పేసి శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని శపించారు? ఒకవేళ తప్పు చేస్తే శపించారనుకోండి, శుక్రాచార్యుడు తప్పేం లేదు, గురువుగా ఆయనకు అధికారం ఉంది. ఒకవేళ తప్పు చేయకపోయినా శపించారనుకోండి, మరి అప్పుడు శుక్రాచార్యుడి పరిస్థితి ఏమవుతుంది? ఒక వైష్ణవుడిని శపించినప్పుడు ఇక ఆ వ్యక్తికి నరకలోకాలే. మరి అలాంటి వ్యక్తికి నరకలోకాల నుంచి తప్పించుకోవాలి అని అంటే ఒక అవకాశం ఇవ్వాలి కదా భగవంతుడు. అంటే ఇప్పుడు శుక్రాచార్యుడికి ఒక అవకాశం ఇస్తున్నారు, నువ్వు ఇప్పుడు నీ శిష్యుడి గురించి మాట్లాడు, నీ శిష్యుడు ఏం తప్పు చేశాడు నువ్వు చెప్పు, ఆయన చేసినటువంటి యజ్ఞ నిర్వహణలో ఆయన చేసినటువంటి లోపం ఏమిటి, ఆయన చేసినటువంటి తప్పు ఏంటో నువ్వు తెలియచేస్తే నువ్వు ఎందుకు శపించావో జనాలందరికీ తెలుస్తుంది. ఒకవేళ శుక్రాచార్యుడు నేను ఇంకా ఆయన తప్పు చేశాడు అందుకనే నేను శపించాను అని అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన తప్పు ఆయన తెలుసుకున్నట్టు, ఆయన చేసినటువంటి తప్పు వల్ల, అంటే బలిచక్రవర్తి చేసినటువంటి బలిచక్రవర్తి ఎడ ఆయన చేసినటువంటి అపరాధం నుంచి ఆయన బయటపడడుగా, ఒకవేళ ఇప్పుడు ఆయనకు అవకాశం ఇస్తే నాది పొరపాటు అయింది, బలిచక్రవర్తి యాక్చువల్గా నీకు సేవ చేయాలి అని అనుకుంటే నేను నీకు సేవ చెయ్యొద్దు అని చెప్పాను, యాక్చువల్గా అయితే బలిచక్రవర్తిది ఎలాంటి తప్పు లేదు, నేను భగవత్ సేవ కోసం సర్వస్వాన్ని అర్పిస్తాను అనడం అనేటువంటిది సరి అయిన నిర్ణయమే, కానీ నేనే భౌతిక భావనలో నేను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుని నేను ఆయన్ని శిక్షించాను, ఆయన్ని శపించాను, ఇది నా తప్పు అని అన్నారనుకోండి, ఆయన అపరాధాలన్నీ పోతాయి. అది కూడా భగవంతుడి సన్నిధిలో, భగవంతుడి సన్నిధిలో ఆయన అపరాధాలన్నీ కోల్పోయేటువంటి ఒక అవకాశం భగవంతుడు శుక్రాచార్యుడికి కలిగిస్తున్నారు. అయితే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటో ఒకసారి ఆలోచించాం. మనం ఒకవేళ ఎవరికైనా వైష్ణవుడి ఎడ అపరాధం చేసామనుకోండి, మనం ఒకవేళ వైష్ణవుడి ఎడ కనుక అపరాధం చేస్తే ఆ అపరాధం నుంచి మనం బయటపడాలి అని అంటే ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ కోరుకోవాలి. ఆ వైష్ణవుడు క్షమించాడు అని అంటే మన అపరాధం నుంచి మనం బయటపడతాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి కూడా కొంచెం ఈగో ఉంటుంది, మనకి కూడా మనకంటే చిన్నవాడు అయి ఉండొచ్చు, లేదు అంటే మనల్ని గౌరవించే వ్యక్తి అయి ఉండొచ్చు ఆయన, నేను వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటానా, నేను వెళ్ళి ఆయన నమస్కరిస్తానా అని కొంచెం ఒక మెట్టు దిగాల్సినటువంటి పరిస్థితి కనుక వచ్చినప్పుడు కొంతమంది సంకోచిస్తారు. ఒక వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అని అంటే కూడా చాలా ధైర్యం ఉండాలి. ఓకే, ఇంకొక వ్యక్తిని క్షమాపణ అడగడం అంటేనే మన దగ్గర ఇగో అంతా నచించినప్పుడే మనం అది అడుగుతాం కదండి. ఎవరినైనా సరే మనం క్షమాపణ అడుగుతున్నాము అని అంటే మన దగ్గర ముందు ఈగో ఉండకూడదు కదా, సో అప్పుడు మాత్రమే అడుగుతాం. అలాంటిది మరి ఒక ఉత్తమమైనటువంటి స్థానం, అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి శిష్యుడి స్థానంలో ఉన్నటువంటి బలిచక్రవర్తిని వెళ్ళి మరి క్షమాపణ అడగాలి అని అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిని మరి ఆయన చేసినటువంటి వైష్ణవ అపరాధం నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలి అని అంటే ఆ వ్యక్తి భగవంతుని ముందు నిలబడి నేను చేసింది తప్పు, నన్ను క్షమించు, యాక్చువల్గా ఆ వైష్ణవుడే రైటు, ఆ వైష్ణవుడి ఎడ నేను అపరాధం చేశాను అని భగవంతుని ముందు నిలబడి భగవంతుడి ముందు గనక భగవంతుడి మాధ్యమం ద్వారా గనక ఆ వైష్ణవుడికి క్షమాపణ గనక తెలియచేస్తే మన వైష్ణవ అపరాధం పోతుంది. ఇది ఒక మార్గం, అది ఎక్సెప్షనల్ కేసు, నా అన్ని సందర్భాల్లో కాదు. అపరాధం చేసింది గురువు అయ్యుండి, ఒకవేళ తన శిష్యుడు శుద్ధ భక్తుడయ్యుండి, భగవంతుడితోటే ప్రశంసింపబడినటువంటి వ్యక్తి అయ్యుండి, భగవంతుడే వరాలిచ్చినటువంటి వ్యక్తి అయ్యుండి, అంటే బలిచక్రవర్తి లాంటి వ్యక్తి అయ్యుంటే అలాంటి వ్యక్తికి చేసినటువంటి అపరాధం ఏదైతే ఉంటుందో అది కూడా గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తే ఆ వ్యక్తి, అంటే ఒక గురువు వెళ్ళి శిష్యుడి పాదాలు పట్టుకుంటే సమాజానికి సరి అయినటువంటి మెసేజ్ వెళ్ళదు. అందుకనే భగవంతుడు ముందు శిష్యుని కనుక కీర్తించేశారనుకోండి, ఇక ఆయన అపరాధాలన్నీ పోతాయి. ఈ అవకాశం భగవంతుడు శుక్రాచార్యుడికి కలిగిస్తున్నారు. అర్థమైందండి? ఓకే.
నెక్స్ట్. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. అచ్యుతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే కదా ప్రభుజీ? అవును మాత, అచ్యుతుడు అంటే నశింపలే, నశింపని వాడు అని. మధు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా నాయిస్ వస్తుంది మధు. నెక్స్ట్ మంగతాయారు మధు, 15వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణామ. శుక్రవాచ శ్రీ శుక్రవాచ కుతస్కర్మ వైషమ్యం యస్య కర్మేశ్వరో భవన్. కుతస్తకర్మ వైషమ్యం యస్య కర్మేశ్వరో భవాన్. యజ్ఞేషో యజ్ఞ పురుషః సర్వభావేన పూజితః. యజ్ఞేషో యజ్ఞ పురుషః సర్వభావేన పూజితః. ప్రభుపాదుల వారి భావము, శుక్రాచార్యుడు పలికెను, దేవా నీవు యజ్ఞభోక్తవు, యజ్ఞేశుడవు, యజ్ఞ పురుషుడవై ఉన్నావు. ఎవడే నీ నిన్ను సర్వ విధముల సంతృప్తి పరచినచో అతని యజ్ఞ నిర్వాహమునందు దోషములు ఎట్లు కలుగును? హరే కృష్ణ. ప్రభుపాద వారి భాష్యం, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 5.29 అందు పలికెను. అనగా యజ్ఞ నిర్వహణము ద్వారా దేవదేవుని సంతృప్తిపరచవలసి ఉన్నది. ఈ విషయమున విష్ణు పురాణము 3.8.9 ఇట్లు పలుకుచున్నది. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరగపుమాం విష్ణురారాధ్య దేవంద్య నాణ్యతత్తోష కారణం. యజ్ఞ పురుషుడు విష్ణువు యొక్క ప్రీత్యర్థమే సమస్త యజ్ఞములు నిర్వహింపబడును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసమునటువంటి వర్ణాశ్రమ విభాగములు విష్ణు ప్రీతి కొరకే ఉద్దేశింపబడినవి. ఈ పద్ధతిని అనుసరించి వర్తించుడచే వర్ణాశ్రమాచరణం అనబడును. ఈ సందర్భమున శ్రీమద్భాగవతము 1.2.13 నందు సూత కోసం ఇట్లు పలికెను. అతగపుంభద్విజ్య శ్రేష్ట వర్ణాశ్రమ విభాగ సహ స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిరహిరోతోషణం. ఓ దృజశ్రేష్ఠులారా, కనుక శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపరచుటచే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి స్వధర్మ పాలన వలన మనుజుడు సాధించడి అత్యున్నత పూర్ణత్వము నిర్ణయించబడినది. కృష్ణ ప్రీత్యర్థమే సమస్తము ఉద్దేశింపబడి ఉన్నది. బలిచక్రవర్తి వామనదేవుని సంతుష్టిని చేశాను కనుక నిక్కముగా దోషరహితుడు. అతనిని శపించుటను చిత్రకార్యమేమున్నదని శ్రీకృష్ణ శుక్రాచార్యుడు అంగీకరించాను. హరే కృష్ణ ప్రభుజి దండవత్ప్రణ. సో భగవంతుడు అడిగారు, నువ్వు ఎందుకు శపించావు, ఆయనలో ఆయన చేసినటువంటి యజ్ఞంలో ఉన్నటువంటి దోషం ఏమిటి, ఏ దోషాన్ని చూసి నువ్వు ఆయన శపించావు అని అడిగితే శుక్రాచార్యుడు అంటున్నారు, యజ్ఞం చేసేదే నిన్ను సంతృప్తి పరచడానికి. ఆయన యజ్ఞం చేశాడు, నువ్వు సంతృప్తి పడ్డావు. నువ్వు సంతృప్తి పడ్డావు అని అంటే ఆయన ఏ దోషమో చెయ్యనట్లే. అంటే శుక్రాచార్యుడు నేను చేసింది తప్పు అని ఒప్పుకుంది ఇండైరెక్ట్. అంటే యజ్ఞము అనేటువంటిది భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం అయినప్పుడు భగవంతుడైనటువంటి నువ్వు సంతృప్తి పడ్డావు అని అంటే ఆయన చేసినటువంటి యజ్ఞం సక్సెస్ అయింది. ఆయన చేసిన యజ్ఞం సక్సెస్ అయినప్పుడు ఇంక దోషం ఎక్కడ ఉంటుంది? ఎలాంటి దోషము లేదు బలి మహారాజులో అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే మనం చేసేటువంటి ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మనకి భాగవతం సూత గోస్వామి చెప్పినటువంటి విషయాలు ఏది, వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా ఏ విధంగా మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞంలా చేయాలి. ఎందుకు ఇచ్చారు వర్ణాశ్రమ ధర్మం? మనం కర్మలు అంటే మన స్వధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మనము మన స్వధర్మ పాలన అనేటువంటిది యజ్ఞంలా చేయాలి అని. యజ్ఞార్థార్థ కర్మణ్యత్ మనకి 4వ అధ్యాయంలో చెప్పారు. యజ్ఞం యజ్ఞచక్రం పూర్తి చేయాలి అంటే మనం స్వధర్మం చేసేటప్పుడు అది సాధ్యమవుతుంది. విహిత కర్మలు చేయాలి, మన విహిత కర్మల నుంచి యజ్ఞం ఉత్పన్నమవుతుంది. ఈ యజ్ఞం అనేది భగవంతు ఇచ్చినటువంటి వేదాల ద్వారా ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైతే మనం విహిత కర్మల ద్వారా యజ్ఞం చేస్తామో అప్పుడు భగవంతుడు మనకి ప్రకృతి ద్వారా ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. అవన్నీ కూడా మనం పొంది దాన్ని మళ్ళీ భగవంతుడికి కనుక అర్పిస్తే అది యజ్ఞం పూర్తయినట్లు. ఇప్పుడు బలి మహారాజు అదే చేశారు. బలి మహారాజు చాలా చక్కగా యజ్ఞం చేశారు, అది కూడా నేను సంతృప్తి పరిచారు. కాబట్టి బలి మహారాజు చేసినటువంటి యజ్ఞంలో ఎలాంటి లోపము లేదు, ఎలాంటి దోషము లేదు, బలి మహారాజులో కూడా ఎలాంటి దోషము లేదు అని ఆయన అంగీకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మల్లేశ్వరి మాధవి. హరే కృష్ణ ప్రభుజీ.
మంత్రతస్తంతశ్చిత్రం దేశకాలార్హవస్తుతః మంత్రతస్తంత్రచిత్రం దేశకాలార్హవస్తుతః సర్వం కరోతి నిశ్చిద్రం అనుసంకీర్తనం తవ. సర్వం కరోతి నిశ్చిద్రం అనుసంకీర్తనం తవ. మంత్రోచ్చారణమునందు విధి విధాన పాలమునందు దోషములు కలుగువచ్చును. అంతేగాక కాలము దేశము పాత్రుడు వస్తువుల విషయమున దోషములు పడచూపవచ్చును. కానీ నీ పవిత్ర నామము ఉచ్చరించినప్పుడు సమస్త దోషరహితము కాగలదు. ద్రౌపది వారి భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభు ఈ సందర్భన ఇట్లు ఉపదేశించిది. హరే నామ హరే నామ హరే నామమై హరే నామమై కేవలం కలో నాస్తేవ నాస్తైవ నాస్తైవ గతి అన్యద. ఈ కలహ కపట యుగములో హరినామ సంకీర్తనము తప్ప ముక్తికి వేరొక మార్గము లేదు, వేరొక మార్గము లేదు, వేరొక మార్గము లేదు. బృహన్నారాయణాదీయ పురాణము 38.126 నందు ఈ కలియుగమునందు వైదిక అనుష్ఠానము లేదా యజ్ఞ నిర్వహణము మిగుల కష్టతరము. వేదమంత్రములను స్పష్టముగా ఉచ్చరింపగలిగిన వాడు లేదా యజ్ఞార్థము సమస్త సంభారములను సమకూర్చగలిగిన వాడు ఒక్కడైనను కనపడడు. అందువల్ల ఈ యుగముల సంకీర్తన యజ్ఞము ఉపదేశించబడినది. యజ్ఞ సంకీర్తన ప్రాయేర్జ జంతి సుమేధస. భాగవతము 11.5.29 సుమేధులైన వారు వైదిక యజ్ఞ నిర్వహణలో కాలం వృధా చేయుటకు బదులు పవిత్ర హరినామము కీర్తించుచు చక్కగా యజ్ఞము చేయవలను. పలువురు ధార్మిక నేతలు వైదిక యజ్ఞ నిర్వహణకి మక్కువ చూపుచు వాటి కొరకు లక్షల కొలది రూపాయలు ఖర్చు చేయుటను నేను స్వయముగా గాంచి ఉంటుంది. అనవసరముగా అట్టి దోషపూర్ణమగు యజ్ఞములను చేసేడే వారికి ఇది ఒక చక్కని గుణపాఠము కాగలదు. కనుక మనమందరము శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఉపదేశము శిరసావహించవలసి ఉన్నది. యజ్ఞే సంకీర్తి ప్రాయర్య జంతి ఈ సుమేధస. శుక్రాచార్యుడు కర్మకాండ రతుడైనప్పటికీ బ్రాహ్మణుడు అయినప్పటికీను నిశ్చిద్రమ సంకీర్తన తవ దేవ నీ నిరంతర నామ సంకీర్తనము సమస్తమును పూర్ణము అనగా దోషరహితము కావింపగలదు అని పలికింది. కలియుగమునందు వైదిక కర్మకాండను పూర్వము వలె చక్కగా నిర్వహింపజాలము. అందువలన శ్రీల జీవగోస్వామి ఉద్దేశించినది ఏమనగా ప్రతి ఆధ్యాత్మిక కర్మయందు విశేషముగా శ్రీ విగ్రహారాధన యందు అన్ని నియమ నిబంధనలు పాటించినప్పటికీ ఏదో కొంత దోషమునకు తప్పక ఆస్కారం ఉండును. హరినామ సంకీర్తనము ద్వారా దానిని మనుయుడు పరిహరింపవలను. కనుకనే శ్రీకృష్ణ చైతన్యోద్యము అనగా హరినామ సంకీర్తనోద్యము నందు అన్ని కర్మలలో హరే కృష్ణ మహామంత్రము కీర్తనకి మేము విశేష ప్రాధాన్యం ఇచ్చింది. హరే కృష్ణ ప్రభు. చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం అండి. సో అందరూ గమనించాల్సినటువంటి విషయం. శుక్రాచార్యుడు ఎవరని ఇంతకు ముందు మనం అనుకున్నప్పుడు శుక్రాచార్యుని ఎవరితో పోల్చారు? ప్రభుపాదుల వారు కానీ లేకపోతే భగవానుడు కానీ ఎవరితో పోల్చారు వాళ్ళని? శుక్రాచార్యుని ఒక స్మార్థ బ్రాహ్మణుడు అని అన్నారు కదండి, గుర్తుందా? ఒక స్మార్థ కర్మకాండలు చేసే బ్రాహ్మణుడు. కర్మకాండలు చేసే బ్రాహ్మణులు ఏం చేస్తారు? మన భౌతికమైన కోరికలు నెరవేరడానికి వాళ్ళు ఏం చేస్తారు? కర్మలు చూపిస్తుంటారు. భౌతికమైనటువంటి కోరికలు నెరవేరడం కోసం వాళ్ళు యజ్ఞాలు యాగాలు తపస్సులు అన్ని చేపిస్తూ ఉంటారు కదా, మనతోటి వ్రతాలు అన్ని చేపిస్తూ ఉంటారు. మరి శుక్రాచార్యుడు ఒకవేళ కర్మకాండ బ్రాహ్మణుడైతే శుక్రాచార్యుడు చేయించాల్సిన పని ఏంటి? యజ్ఞాలు చేయించాలి, యజ్ఞాలలో మంత్రాలను చదవాలి, వేద మంత్రాలను చదవాలి. మరి అలాంటి శుక్రాచార్యుడు ఏమంటున్నారో చూడండి. మంత్రోచ్చారణమునందు అంటే వేద మంత్రాలు పఠించేటప్పుడు విధి విధాన పాలన నందు అంటే మనం అందరం కూడా నియమాలు పాటిస్తాం. యజ్ఞం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి, మనందరం కూడా భగవంతుడికి అర్చన చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే, సో ఈ నియమ పాలన చేసేటప్పుడు దోషములు కలగవచ్చును, అంటే యజ్ఞాల్లో దోషాలు కలిగే అవకాశం ఉంది, భగవంతుడికి చేసేటువంటి అర్చనలో దోషాలు కలిగేటువంటి అవకాశం ఉంది, ఇంకా మనం చేస్తున్నటువంటి విధి విధానాల పాలనలో దోషాలు చేసే అవకాశం. ఓకే, అయితే అంతేకాక కాలము దేశము పాత్రుడు వస్తువుల విషయమున దోషాలు పొడసూపవచ్చును. కొన్ని కొన్నిసార్లు సమయం కూడా మనకు అనుకూలించదు. ఓకే, కొన్ని కొన్నిసార్లు గ్రహాల ప్రభావం, ఇవన్నీ కూడా
టైం బాగాలేదు అని అంటాం మనం కదా. మన టైం బాగున్నప్పుడు మనం అన్నీ కూడా తప్పు చేసినా కానీ తప్పే అవుతుంది, ఒప్పు చేసినా తప్పే అవుతుంది, మనం ఏది మాట్లాడినా తప్పుగానే ఉంటుంది మన టైం బాగోకపోతే. సో అలాంటి లేదు అని అంటే మనం ఇండియాలో ఇండియా ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగినటువంటి వాళ్ళం మన ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, మన ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి, డ్రైవింగ్ చేసేవాళ్ళు లెఫ్ట్ లైన్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లైన్లో వెళ్ళాలి, ఓవర్టేక్ చేయాలంటే రైట్ లైన్లోకి రావాలి, అంటే మనం నడిచే వాళ్ళు కూడా లెఫ్ట్లో వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటూ వెళ్తుండాలి. అంటే అలా కాకుండా మనం ఏదో అమెరికా వెళ్ళిపోయి లేదు నాకు ఇండియాలో లెఫ్ట్లోనే నేర్పారు నేను లెఫ్ట్లోనే చేస్తాను అని అమెరికాలో అంటే అది రైట్ అవుతుందా? అంటే ఒక ధర్మము అనేటువంటిది ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క రకం ఉంటుంది, అది భౌతికమైనటువంటి ధర్మం అయినట్లయితే. అంటే ఇక్కడ నేను సనాతన ధర్మం గురించి మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మాట్లాడట్లేదు, కర్మకాండ రతులకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడు. అలాంటప్పుడు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని చోట్ల రైట్ అవుతాయి, అదే విషయం ఇంకొక చోట తప్పు అవుతుంది. అంటే పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఆ సమయానికి రైట్ అవ్వచ్చు, మరి వేరే సమయంలో అది రైట్ కాకపోవచ్చు. మనం అందరం కూడా అంటాం ఏమండి విశ్వామిత్రుడు కూడా నాన్ వెజ్ తిన్నాడు మరి మేమెందుకు తినకూడదు, విశ్వామిత్రుడు ఏమో ఆధ్యాత్మికంగా లేరా, విశ్వామిత్రుడు మనందరికీ కూడా మీరు చెప్పే పురాణాలలోనే చెప్పబడి ఉంది విశ్వామిత్రుడు కూడా మాంసాహారాన్ని తిన్నారు. అంటే విశ్వామిత్రుడు మాంసాహారం తిన్నటువంటి పరిస్థితి వేరు, విశ్వామిత్రుడు మాంసాహారం తిన్నటువంటి ప్రదేశం వేరు. అలానే ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఆ ప్రదేశంలో ఇంకా అది తప్ప వేరే అవకాశం లేదు, అందుకని ఆయన అలా చేశారు. అలానే మనందరికీ మీరు ఇలా చెయ్యొచ్చు అని నేర్పడం కోసం అలా చేయలేదు, మనం అసలు విషయాన్ని వదిలేసాం, ఎందుకు ఆయన తిన్నాడు ఎలాంటి పరిస్థితులు ఆయన తిన్నాడు అసలు ఆయన మనకు నేర్పుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని వదిలేసి కేవలం ఆయన చేసిన ఒక విషయాన్ని చూసి అది మనకు ఆదర్శంగా భావించి మనం కూడా చేసేద్దాం అని అనుకో. రాముడు తిన్నాడు అని కొంతమంది అంటారు, నాకు తెలియదు ఎక్కడ శాస్త్రంలో రాయలేదు రాముడు తిన్నాడు అని, కానీ చాలా మంది అంటూ ఉంటారు. ఒకవేళ నిజంగానే తిని ఉన్నా కానీ తిన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే తీసుకోకూడదు, ఎందుకు తిన్నాడు, తినాల్సిన పరిస్థితి ఏంటి, తినాల్సిన సందర్భం ఏమిటి, ఏ ప్రదేశంలో ఉన్నాడు ఆ సమయంలో, ఆయన ఏం ప్రేరేపిస్తే అలా చేశాడు అనేటువంటి విషయం కూడా తన ధర్మం కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారిస్తాడు. అంటే ఆయన చేశాడు కాబట్టి నేను చేస్తాను అని అంటే అక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉంది, అక్కడ చేస్తున్నారు వాళ్ళ ఊర్లో చేస్తున్నారు కాబట్టి మా ఊర్లో కూడా చేస్తాను అని అంటే పొరపాటు జరిగే అవకాశం. ఒక క్షత్రియుడు చేసే పని ఒక వైశ్యుడు చేస్తా అంటే పొరపాటు, గుర్రం పని గుర్రమే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి, కుక్క పని కుక్కే చేయాలి, అంతేకాని ఒకళ్ళ పని ఒకళ్ళు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. సో ఆ విధంగా ఇక అనేక విషయాలు ఏమైనా చెప్తూ ఉన్నారో వీటన్నిటిలో దోషాలు జరిగే అవకాశం ఉంది, కానీ పవిత్ర రామాన్ని ఉచ్చరించిన పవిత్ర నామాన్ని ఉచ్చరించినప్పుడు దోషం జరిగే అవకాశం ఉంది, సమస్త దోషాలు కూడా పోతాయి, కొత్తగా దోషం జరగడం. అంటే ఈయన ఏం చెప్తున్నారు అని అంటే శుక్రాచార్యుడు కర్మకాండ బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఆయన భగవంతుడి యొక్క నామ జపము యొక్క మహత్యాన్ని తెలియజేస్తున్నారు, భగవంతుడి యొక్క నామ జపంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అంటే మనం యజ్ఞాలు చేసినా కర్మకాండ చేసినా మనం పొందనటువంటి లాభాన్ని కేవలం భగవంతుడి యొక్క నామ జపంతో పొందగలము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే బలి చక్రవర్తి చేసింది దాంట్లో దోషం ఏమిటి అని అడిగారు కాబట్టి బలి చక్రవర్తి యజ్ఞం కంటే ఎక్కువ నిన్నే కీర్తించాడు, బలి చక్రవర్తి యజ్ఞం కంటే ఎక్కువ నీ నామస్మరణే చేశాడు, బలి చక్రవర్తి ఎప్పుడు నిరంతరం నీకే సేవ చేశాడు కాబట్టి నీ నామాన్ని పలికినటువంటి వ్యక్తి నీకు సేవ చేసినటువంటి వ్యక్తిలో ఇక దోషం ఎక్కడుంటుంది? ఒకవేళ ఆయన నీకు సేవ చేయకుండా తన భౌతికమైనటువంటి లాభం కోసం కర్మకారణ కోసం ఒకవేళ యజ్ఞాలలోనే చేస్తూ కూర్చుండిపోయారనుకోండి అందులో దోషం జరిగే అవకాశం ఉంది, ఆయన అందులో లేడు, అలా లేడు కాబట్టి ఆయన దోషం చేసే అవకాశమే లేదు, ఆయనలో దోషం ఉండే అవకాశమే లేదు అనేటువంటి విషయాన్ని శుక్రాచార్యుడు తెలియజేస్తుంది. ఓకే నెక్స్ట్ 17. అదే కృష్ణ ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ, ఇప్పుడు ఈయన కృష్ణ భగవాన్ గురించి చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ, ఇందులో ఆయన అలాంటి మనిషి ఆయనకి ఎందుకు శాపం ఇచ్చారు బలి చక్రవర్తికి, అంటే భగవాన్ లీల అనుకోవాలా ప్రభుజీ? ఎవరిచ్చారు శాపం? అంటే శాపం కాదు ప్రభుజీ, కోపడ్డారు కదా బలి చక్రవర్తిని శుక్రాచార్యుడు. నిన్న క్లాస్ విన్నారా మాతాజీ మీరు? నిన్న విన్నాను ప్రభుజీ, ఫస్ట్ ప్రభుజీ నిన్నంతా చర్చించేసాం. బలి చక్రవర్తి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు ఎందుకు బలి చక్రవర్తికి,
మీరు ఇచ్చినటువంటి శిక్ష సరి అయింది అని ప్రహ్లాదుడు కూడా చెప్పారు. ఎవరైనా చెప్తారా మధు, ఎందుకు వేరే ఎవరైనా చెప్తారా? ఎందుకు ప్రహ్లాదుడు భగవంతుడు ఇచ్చినటువంటి దండన సరి అయినది అని అన్నారు బలి చక్రవర్తికి? హరే కృష్ణ. రాక్షసుల్ని కాపాడడం కోసం ఆయనకి ఇచ్చిన దండన కరెక్ట్? రాక్షసుల్ని కాపాడడం కోసం కాదు. ఓకే, నేనే చెప్తాను. యాక్చువల్ గా ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, భగవత్ సేవగా చెయ్యాలి తన రాజ్యాన్ని పాలన అనేటువంటిది. ఓకే, అలా కాకుండా తనలో మిథ్యాగర్వం వచ్చింది. తనలో వచ్చినటువంటి మిథ్యాగర్వం కారణంగా తను అన్ని లోకాలకి నేనే అధిపతిని కావాలి అని అనుకున్నాను. అంటే ఒక భక్తుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మిథ్యాగర్వాన్ని పొందుతారు. అలాంటి ఎందుకు ఆయనకి మిథ్యాగర్వం వచ్చిందంటే, తను అసురుల సమక్షంలో ఉన్నారు, అసురుల సాంగత్యంలో ఉన్నారు. తన సాంగత్యం కేవలం భక్తులే అయి ఉన్నట్టు బాగుండేది, కానీ ఆయన అసురుల మధ్యలో ఉన్నారు. ఒక శుద్ధ భక్తుడు అయ్యుండి కూడా అసురుల మధ్యలో ఉండేసరికి అసురుల యొక్క ప్రభావం ఆయన మీద ఉంది. అందుకని ఆయన మీద మిథ్యాగర్వం వచ్చి దేవతల యొక్క ఐశ్వర్యాలు కూడా లాగేసుకున్నారు. అందరి ఐశ్వర్యాల కంటే కూడా ఎక్కువ ఐశ్వర్యం నాకే ఉండాలి అనుకున్నారు. ఇది మిథ్యాగర్వం. ఓకే, ఇప్పుడు తను చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇంకా నన్ను ఎవరు ఓడించకూడదు అని. ఓకే, అంటే ఎవరైతే భగవంతుడిని మర్చిపోయి మిథ్యాగర్వంతో సమస్త ఐశ్వర్యానికి నేనే అధిపతిని అని అనుకుంటారో, అలాంటి వాళ్ళకి నువ్వు ఇస్తున్నటువంటి దండన సరి అయినది అనేటువంటి విషయాన్ని ప్రహ్లాద్ తెలియజేశారు. ఓకే మాధుజీ, నాకు అది అది ఓకే ప్రభుజీ. శుక్రాచార్యుడు దగ్గర ఉండి చేయించాలి కదా ప్రభుజీ. బ్రాహ్మణుడు శుక్రాచార్యుడు స్మార్థ బ్రాహ్మణుడు, అందుకని అలా చేయించారు. అదే ఇప్పుడు మళ్ళీ ఈయన గురించి ఇలా చెప్తున్నారు కదా, ఇది ఒక లీల అనుకోవాలని. నాకు లీల ఏంటి మాధాజీ, లీలే మొత్తం లీలనే. అయితే శుక్రాచార్యుడు కూడా ఆయన లీలలో భాగం. ఇప్పుడు శుక్రాచార్యుడు ఒక వైష్ణవుడు ఏడా అపరాధం చేశాడు, ఆయన తన అపరాధం నుంచి బయటపడాలి అని అంటే ఏ వైష్ణవుడు ఏడైతే అపరాధం చేశాడో ఆ వైష్ణవుడిని కీర్తించాలి. ఆ అవకాశం శుక్రాచార్యుడికి ఇస్తున్నారు, అందుకని శుక్రాచార్యుడు మాట్లాడుతున్నారు. శుక్రాచార్యుడు రియలైజ్ అయ్యారు. ఓకే, మొత్తం జరిగిన తర్వాత శుక్రాచార్యుడు రియలైజ్ అయ్యారు పలి చక్రవర్తిలో ఎలాంటి లోపం లేదు అని చెప్తున్నారు. ఓకే క్లాస్ మిస్ అయ్యాం ప్రభుజీ, వినలేదు. కాకపోతే అంటే ఇప్పుడు సాంగత్య దోషం కూడా, సాంగత్య దోషం వల్ల బలి మహారాజు ఈ విధంగా చేశాడు. సాంగత్య దోషం కూడా ఉంది కదా ప్రభుజీ వాళ్ళ అందరిది. సో దండన కాబట్టి దండన. కాబట్టి నేను క్లాస్ వినలేదు ప్రభుజీ. మొన్న చెప్పారు ఎస్ ప్రభుజీ, మొన్న వచ్చింది ఈ పాయింట్. నిన్న హరే కృష్ణ ప్రభు. తదాపి వదతో భూమన్ కరిష్యామ్యనుశాసనం, తదాపి వదతో భూమన్ కరిష్యామ్యనుశాసనం. ఏతత్ శ్రేయః పరం పుంసాం యత్ తవాజ్ఞానుపాలనం, ఏతత్ శ్రేయః పరం పుంసాం యత్ తవాజ్ఞానుపాలనం. హే విష్ణు, అయినను నీ ఆజ్ఞానుసారమే నేను వర్తించదను, నీ ఆజ్ఞాపాలనమే పరమ శ్రేయోదాయకము, ఎల్లరకు ప్రథమ కర్తవ్యము అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. సో ఏది ఏమైనా నా కోరిక ఎలా ఉంది అనేటువంటి విషయం పక్కన పెట్టండి, కానీ నువ్వు ఒకవేళ ఏదైనా ఆజ్ఞ ఇచ్చావు అంటే నా కోరికకి సంబంధం లేదు. ఇంకా నీ ఆజ్ఞ ప్రకారం చేయడమే ఎవరిదైనా సరే ధర్మము. అంటే కృష్ణుడు ఏం చెప్తే అది చేయాలి, కృష్ణుడు ఏం చెప్తే అదే ధర్మం. కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీత మొత్తం కంక్లూజన్ ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అదే ధర్మం. ఓకే, అంటే మనం సృష్టించుకున్నటువంటివి, మన లాభం కోసం సృష్టించుకున్నటువంటివి అన్ని ధర్మాలు కావు. మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే మనం భగవంతుని శరణం వేయడం. ఇది కృష్ణుడు చెప్పింది, అదే చెప్తున్నాడు శుక్రాచార్యుడు కూడా. భౌతికమైన లాభాలు పక్కన పెట్టండి, బలి చక్రవర్తికి ఎన్నో లాభాల కోసం ఎన్నో యజ్ఞాలు చేశారు,
ఆయనకి యజ్ఞాలు చేసి ఆయన లాభం పొందాలి, ఆయన బలం అవ్వాలి అని చెప్పేసి నేను కూడా సహకరించాను. ఇంతవరకు ఒకవేళ నువ్వు ఆజ్ఞాపించినంత వరకు అది ఓకే, భగవంతుడు ఆజ్ఞాపించినంత వరకు అది ఓకే, కానీ భగవంతుడు స్వయంగా నువ్వే స్వయంగా వచ్చి నాకు దానం ఇవ్వు అని అన్నారు. నాకు దానం ఇవ్వు అన్న తర్వాత ఇక వేరే ఏ ధర్మము కూడా ఇంతకంటే ముఖ్యం కాదు. అలాంటిది నేనేం చేశా, మిగిలిన ధర్మాలన్నీ ముఖ్యం, ఆయనకి మాత్రం దానం ఇవ్వకు అని అన్నారు, అది తప్పు అని శుక్రాచార్యుడు ఒప్పుకున్నారు. కాబట్టి ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే భగవంతుని యొక్క ఆజ్ఞని పాలించడం. భగవంతుని యొక్క ఆజ్ఞని పాలించడం అనేటువంటి ప్రథమ కర్తవ్యం అయినప్పుడు అంతకుముందు మనకు ఉన్నటువంటి కోరికల కోసం మనం చేస్తున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రథమ కర్తవ్యం కాదు అన్నట్టు. ఎప్పుడో భగవంతుడే స్వయంగా వచ్చి ఆయన యజ్ఞంలో నాకు దానం ఇవ్వు అని అడిగినప్పుడు, కానీ నేను దాన్ని గ్రహించలేకపోయాను. అందుకనే ప్రథమ కర్తవ్యం అని వదిలేసి అనవసరమైనటువంటి కర్తవ్యం గురించి ఆయనకి బోధన చేశాను. అందుకు నాకు కోపం వచ్చింది ఆయన విన్నప్పుడు. అంటే ఆయన సరైన మార్గంలోనే ఉన్నాడు, నేనే సరిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు అని ఇక్కడ శుక్రాచార్యుడు ఒప్పుకోబోతున్నాడు. నెక్స్ట్ 18వ శ్లోకం రామారావు ప్రభుజీ. సహ సుఖదేవ గోస్వామి పలికెను. మహాశక్తిమంతుడకు శుక్రాచార్యుడు ఆ రీతిగా భగవద్ ఆజ్ఞను సగౌరవంగా మన్నించిన వాడై బ్రాహ్మణ శ్రేష్ఠులతో కూడి బలచక్రవర్తి యొక్క యజ్ఞమునందరి దోషమును నివారించను. హరే కృష్ణ ప్రభుజీ. సో శుక్రాచార్యుడు ఆ రీతిగా భగవదాజ్ఞను సగౌరవంగా మన్నించిన వాడై బ్రాహ్మణ శ్రేష్ఠులతో కూడి బలిచక్రవర్తి యజ్ఞమునందరి దోషములను నివారించను. ఓకే, యజ్ఞంలో ఎలాంటి దోషాలు లేకుండా, అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి ముందు శుద్ధభక్తుల్ని కీర్తిస్తామో, భగవంతుడి ముందు మన తప్పును ఒప్పేసుకుంటామో, ఇంకా ఇంక మిగిలిన దోషాలన్నీ పోయినట్లే. ఓకే, సో ఆ విధంగా ఆ దోషాలన్నింటినీ కూడా నివారించడం అనేటువంటిది జరిగింది. 19వ శ్లోకం సత్యవతి మాత. ఏవం బలేర్ మహింజాజన్ భిక్షిత్వా వామనోహరి. ఏవం బలేర్ మహేంద్రజన్ భిక్షిత్వా వామనోహరి. తదౌ భ్రాత్రే మహేంద్రాయ త్రిదివం యత్పరైర్హృతం. తదో భ్రాత్రో మహేంద్రాయ త్రిదివం యత్పరైర్హృతం. పరీక్షన్ మహారాజా, ఈ విధంగా వామనదేవుడు భిక్ష ద్వారా బలి చక్రవర్తిని సమస్త పృథ్వీని తీసుకొని శత్రువులచే హరింపబడిన స్థానమును తన సోదరుడు ఇంద్రునకు ఇచ్చాను. సో వామనదేవుడు ఏం చేశాడు, భిక్ష ద్వారా పొందినటువంటి తమ ఐశ్వర్యాలు మొత్తాన్ని కూడా తిరిగి ఎవరి నుంచి వచ్చినాయి అయ్యని ఎవరి ఐశ్వర్యాలు అయినాయి, దేవతల ఐశ్వర్యాలు బలి చక్రవర్తి దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా భిక్ష ద్వారా భగవానుడు పొంది దాన్ని తిరిగి దేవతలకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20-21 రాధారాణి మాధవ్. ప్రజాపతి పతిర్బ్రహ్మ దేవర్షి పితృభూమిపై. ప్రజాపతి పతిర్బ్రహ్మ దేవర్షి పితృభూమిపై. వక్ష భృగ్వద్భిరో ముఖ్యై కుమారేణ భవేన చ. దక్ష భృగ్వో గిరో ముఖ్యే కుమారేణ భవేన చ. కశ్య పశ్యాదితే ప్రీత్యై సర్వభూత భవాయ చ. కశ్య పశ్యాదితే హి ప్రీత్యై సర్వభూత భవాయ చ. లోకానాం లోకపాలానాం అకరోద్ధ్వామనం పతిం. లోకానాం లోకపాలనాం పాలనాం అకరోద్ధ్వామనం పతిం. దక్షిణాది ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మదేవుడు దేవతలు ఋషువులు పితృదేవతలు మనువులు మునులతోనూ దక్షుడగు భృగువు అంగీరాది ముఖ్యులతోనూ కార్తికేయ మహాదేవతలతోనూ కూడి అతిథి కశ్యపుల ఆనందము కొరకు మరియు లోకపాలులతో సహా సమస్త లోకవాసుల శుభము కొరకు వామన దేవుణ్ణి పరమరక్షకునిగా స్వీకరించాను. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
ప్రజాపతులందరికీ ప్రభు అయినటువంటి బ్రహ్మదేవుడితో సహా దేవతలు ఋషులు అంటే బ్రహ్మదేవుడు అంగీకరించేశారనమాట. లోకపాలతో సహా అందరూ కూడా అందరికీ శుభాన్ని కలిగించేటువంటి పరమరక్షకుడు వామనదేవుడు అనేటువంటి విషయాన్ని అక్కడ బ్రహ్మదేవుడితో సహా అందరూ అంగీకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 22-23 జయలక్ష్మి మాతది. హరే కృష్ణ ప్రభు. వేదానాం సర్వ దేవానాం ధర్మస్యా యశశః శ్రియః. వేదానాం సర్వ దేవానాం ధర్మస్య యశస్య శ్రియః. మంగళానాం రతానాం చ కల్పం స్వర్గాపవర్గయో. మంగళానాం రతానాం చ కల్పం స్వర్గాపవర్గయో. ఉపేంద్రం కల్పయాం చక్రే పతిం సర్వా విభూతయే. ఉపేంద్రం కల్పయాం చక్రే పతిం సర్వ విభూతయే. తథా సర్వాణి భూతాని భృశం ముముధిరే నృపాం. తథా సర్వాణి భూతాని భృశం ముముధిరే నృప. పరీక్షిత్ మహారాజు ఇంద్రుడు సమస్త విశ్వముకు అధిపతిగా భావింపబడినను. బ్రహ్మాది దేవతలు వేదములకు ధర్మమునకు యశస్సునకు ఐశ్వర్యమునకు శుభమునకు వ్రతమునకు స్వర్గప్రాప్తికి మోక్షమునకు ఉపేంద్రుని వామన దేవుడు రక్షకునిగా పొందగోరిరి. ఆ విధంగా వారు వామన దేవుని సమస్తమునకు పరమాధిపతిగా సమ్మతించటంతా ఆ నిర్ణయము సకల జీవులకు పరమానందమును కలిగించెను. హరి కృష్ణ ఇంద్రుడు సమస్త దేవతకి రాజు. ఇంద్రుడు సమస్త దేవతలందరికీ రాజు అయినప్పుడు సమస్త దేవతలందరూ కూడా ఇంద్రుడు యొక్క రక్షణలో ఉండాలి. కానీ ఆయన ఎంత రాజైనా కానీ మా అందరికీ నువ్వే రక్షకుడివి అని వామనదేవుణ్ణి రక్షకుడిగా వాళ్ళు ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే పరమ అధిపతి భగవానుడు అంటే ఇంద్రుడు కంటే పైన ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడే. ఇంద్రుడు కూడా అందరి దేవతల్ని రక్షిస్తున్నారు అని అంటే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి కూడా చేస్తున్నారు. కాబట్టి అందరికీ రక్షణ కలిగించేటువంటి వాడివి నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు దేవతలు. నెక్స్ట్ 24 అన్నపూర్ణ మాతాజీ. తతస్వింద్ర పురస్కృత్య దేవయానేన వామనం. తతస్వింద్ర పురస్కృత్య దేవయానేన వామనం. లోకపాలైర్దివం నిన్యే బ్రహ్మణాచనుమోదితః. లోకపాలైర్దివం నిన్యే బ్రహ్మణాచానుమోదితః. పిమ్మట స్వర్గరాజకు ఇంద్రుడు సకల లోకపాలకులు పాలనులతో గూడి వామనదేవుని ముందుంచుకొని బ్రహ్మదేవుని అనుమతిని బడిసి దివ్య విమానంలో ఆ దేవదేవుని స్వర్గలోకమునకు గొనిపోయాను. హరే కృష్ణ. ఓకే, ఇంద్రుడు దివ్య విమానంలో భగవంతుని స్వర్గలోకానికి తీసుకెళ్లారు. ఓకే, వామనదేవుని. నెక్స్ట్ 25 ప్రాప్య త్రిభువనం చేద్ర ఉపేంద్ర భుజపాలితః. ప్రాప్య త్రిభువనం చేంద్ర ఉపేంద్ర భుజపాలితః. స్త్రియా పరమయా జుష్టో ముముదే గత సాధ్వసః. స్త్రియా పరమయా జుష్టో ముముదే గత సాధ్వసః. స్వర్గరాజు ఇంద్రుడు దేవదేవుడగు వామనదేవుని భుజబల రక్షితుడై త్రిలోకాధిపత్యమును బడిసి పరమ ఐశ్వర్య పూర్ణమగు తన నిజస్థానమున తిరిగి నెలకొనిన వాడై నిర్భయముగను పూర్ణ సంతృప్తితోనూ ఉండెను. హరే కృష్ణ. సో భగవంతుడితో రక్షింపబడ్డారు కాబట్టి ఇక ఆయనకి ఎలాంటి భయము లేదు. సమస్త ఐశ్వర్యాలు తిరిగి పొందినటువంటి వాడు, పైగా స్వయంగా భగవంతుడే తన విమానంలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లి స్వర్గలోకానికి తీసుకెళ్లారు. ఇక భగవంతుడి రక్షణ ఉన్నటం వల్ల తను తన స్థానంలో పూర్ణ రక్షితుడై పూర్ణ సంతృప్తితో ఉండడం అనేటువంటిది మొదలుపెట్టారు ఇంద్రుడు. నెక్స్ట్ 26-27 కృష్ణ కుమారి మాత. బ్రహ్మ శర్వ కుమారశ్చ భృగ్వాధ్యామునయో నృపాం. బ్రహ్మ సర్వ కుమారస్య
మృగ్వాద్యో మనయో కృప ఇతర సర్వ భూతాని సిద్ధ వైమానికాశ్చయే ప్రతర ఇతరః సర్వ భూతాని సిద్ధ వైమకానియే సుమః కర్మ తద్విష్ణోర్ఘాయంతః పరమద్భుతం సుమహతో కర్మదో విఘ్న రాయంత రాయంత పరమద్భుతం సుమః కర్మ తద్విష్ణోర్ఘాయంతః పరమద్భుతం సుమహంత కర్మ తద్ విష్ణోర్ఘాయంతః పరమద్భుతం విష్ణోర్ విష్ణోర్ అని ఒక బ్రేక్ చేసి విష్ణాయంతం దృశ్యాని స్వాని తేజగన్ రుదాంతి శంసింశిరే బ్రహ్మ శివుడు కార్తికేయుడు మృగ్వాది మహా మునులు పితృదేవతలు సమస్త జీవులు సిద్ధలోక వాసులు ఇతర విమానచారులు వామదేవుని అసాధారణ మగు కర్మలను కీర్తించిరి. ఓ రాజా, వారట్లు దేవదేవుని కీర్తించుచు అదితిని కూడా ప్రశంసించుచు తమ లోకములకు వెడలేరి. హరే కృష్ణ మాధవ్. ప్రభుజీ భృగు మనులు పితృదేవతలు అందరూ కూడా భగవంతుడిని కీర్తించడం అనేటువంటి వామనదేవుని కీర్తించారు. వామనదేవుడితో పాటు అలాంటి వామనదేవుడికి దర్శనం కలగడానికి వామనదేవుడి యొక్క దర్శనం కలగడానికి కారణమైనటువంటి అతిథిని కూడా ప్రశంసించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆపుదాము మాతాజీ ఇక్కడికి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. బిగ్గా